సో గైస్, వన్ పీస్ చాప్టర్ 1131 అయితే వచ్చేసింది అండ్ దిస్ ఇస్ పీక్. ఈ చాప్టర్లో మనకి శాంక్స్ గురించి కొన్ని విషయాలు తెలియబోతున్నాయి, అలాగే మనకి లోకి యొక్క పాస్ట్ గురించి కూడా కొంచెం తెలిసిద్ది. ఇంక ఈ చాప్టర్ లాస్ట్ లో మన రాబిన్ యొక్క న్యూ లుక్ ని కూడా మనం చూసుకోవచ్చు. ఈ చాప్టర్ చాలా క్రేజీగా ఉండబోతుంది, సో మీరైతే లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి. సో ఇంకేం నేర్చుకుంటా వీడియో. వన్ పీస్ చాప్టర్ 1131 యొక్క పేరు వచ్చేసి లోకి ఆఫ్ ద అండర్ వరల్డ్. దీనికి అర్థం ఏంటిదో మీ అందరు తెలిసిందే, ప్రస్తుతం మన లోకి ఉన్న ప్లేస్ ఉంది కదా, దాన్ని అండర్ వరల్డ్ అని అంటారు అన్నమాట. దీని గురించి బ్రీఫ్ గా మనం మాంగాలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంక చెప్తే స్టార్ట్ అయింది మన లూఫీ నుంచి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఫైనల్లీ మన లూఫీ ఎల్బఫ్ లోకి వచ్చేసామని చెప్పి తను హుర్రే అంటున్నాడు. ఇంకా మన లోకి చెప్తాడు, చూడు మేము ఇక్కడికి ఎన్నో సంవత్సరాల నుంచి వద్దామని అనుకున్నాం, సో ఫైనల్లీ ఇప్పుడు రావడం అయింది. పైగా ఉసప్ కి ఇదే ఎల్బఫ్ అని తెలిసి తను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అసలు నేను ఇంత మంది జాయింట్స్ ని ఎప్పుడు చూడలేదు, ఇక్కడ ప్రతిదీ చాలా పెద్దగా ఉంది అని చెప్పి ఇక్కడ మన లూఫీ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. లోకి ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. అందుకే మన లోకి చాలా కోపం వచ్చి ఒక్కసారి ఆగు, నేను కూడా నీతో మాట్లాడాలని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఆ దెబ్బతో చుట్టుపక్కల ఉన్న జంతువులు మొత్తం షేక్ అయిపోతాయి అన్నమాట, ఎందుకంటే మన లోకి యొక్క సౌండ్ అక్కడ వరకు వచ్చింది బ్రో. చాలా గట్టిగా అరుస్తాడు. ఇంకా మన లుఫీకి చెప్తాడు, చూడు నేను ఐలాండ్ యొక్క సన్ గాడ్, ఈ టైటిల్ మా ఫ్యామిలీలో ఎప్పటి నుంచో పాస్ డౌన్ అవుతూ నా దగ్గరికి వచ్చింది. పైగా నువ్వు ఒక చిన్న మనిషివి, అలాంటిది నాతో ఎలా పడితే అలా మాట్లాడకూడదు, నేను పర్మిషన్ ఇస్తేనే నువ్వు మాట్లాడాలి. ఇంతకీ చూడు నేను ఇప్పుడు ఏ కండిషన్ లో ఉన్నాను నువ్వు గెస్ చేయగలవా అని చెప్పి మన లూఫీని అడుగుతాడు. ఇంకా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మన లోకీకి 1.6 బిలియన్ బౌంటీ ఉంది. మీరు ఇక్కడ చూసుకుంటే మనడు ఒక పైరట్ కూడా కాదు, అసలు తను ఈ ఎల్బఫ్ నుంచి బయటికి కూడా వెళ్ళలేదు. అలాంటిది మనోడి దగ్గర ఒక బౌంటీ అయితే ఉంది. నాకు తెలిసి తిను ప్రిన్స్ అని చెప్పి మన గవర్నమెంట్ వాళ్ళకి తెలిసి ఉండేది, ఎల్బఫ్ లో సెకండ్ ప్రిన్స్ కూడా ఉన్నాడని, అందుకనే ఏదో ఒక బౌంటీ వేసేస్తుంటారు. సో బ్యాక్ టు చాప్టర్, ఇందాక మన లోకి అడిగాడు కదా నా కండిషన్ ఏంటో చెప్పు అని చెప్పి. ఇంకా మన లూఫీ ఇక్కడ చెప్తాడు, నా తెలిసి నిన్ను ఇక్కడ బంధించేశారు కదా అని చెప్పి తను అంటాడు. ఇంకా మన లోకి చెప్తాడు, అవును ఎగ్జాక్ట్లీ, వీళ్ళందరూ కలిసి నన్ను బంధించేశారు, నాకు వెళ్ళాలని ఉండిద్ది కదా, పైగా నేను ఇక్కడ బంధించబడి 6 ఇయర్స్ అయిపోయింది అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన లూఫీ కూడా షాక్ అయిపోతాడు, అసలు ఏంటి నువ్వు 6 ఇయర్స్ గా ఇక్కడే ఉన్నావా అని చెప్పి మన లూఫీ కూడా షాక్ అయిపోయి అంటాడు. కానీ మీరందరూ ఇక్కడ 6 ఇయర్స్ ఉంది కదా, దీన్ని గుర్తు పెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. సో బ్యాక్ టు చాప్టర్, ఇక్కడ మన లోకి చెప్తాడు, ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్, ఎందుకంటే ఈ ఎల్బఫ్ లో ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ని నేనే. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ ట్రెజర్ ట్రీ ఆటమ్, ఇంకా ఈ సీ ప్రిజమ్ స్టోన్ ఇవి చాలా స్ట్రాంగ్, నేను దీని నుంచి బయటపడలేను, అందుకనే నీ యొక్క హెల్ప్ నాకు కావాలి, సో నా యొక్క రిక్వెస్ట్ ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా లోలి అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట విని మన లూఫీకి కోపం వచ్చింది, ఎందుకంటే బ్రో తన పేరు ఈ లోలి కాదు బ్రో, తన పేరు లూఫీ, అదే తను చెప్తాడు అనమాట నా పేరు లూఫీ అని. కానీ మన లోకి చెప్తాడు, చూడు నువ్వు పైరట్ కదా, నేను ఈ విషయమే మర్చిపోయా, అయితే ఒక పని చేయి, నువ్వు విలేజ్ లోకి వెళ్ళి నన్ను కట్టిపడేసిన ఈ తాళాల యొక్క కీని నువ్వు తీసుకుని వచ్చి నన్ను విడిపిస్తే నీకు ఒక మంచి ఆఫర్ ఇస్తా. ఆ ఆఫర్ ఏంటంటే నువ్వు ఒక్క క్రూ పేరు చెప్తే చాలు, ఆ క్రూ మొత్తాన్ని నేను డిస్ట్రాయ్ చేసేస్తా, అది ఎవరైనా పర్వాలేదని చెప్పి తను అంటాడు. బ్రో దిస్ ఈజ్ ఇన్సేన్ అనమాట. కానీ ఇలాంటి డీల్స్ మన లూఫీ ఆబ్వియస్లీ యాక్సెప్ట్ చేయడు, ఎందుకంటే బ్రో హీ ఈజ్ అవర్ లూఫీ, తనకి ఎవరినైనా కొట్టాలనిపిస్తే తనే వెళ్ళి కొడతాడు, కానీ ఒకరిని కొట్టమని తను ఎప్పుడు చెప్పడు అనమాట, అందుకనే తను ఆ ఆఫర్ ని ఒప్పుకోడు. కానీ గైస్ ఒక్కసారి ఆలోచించండి, అక్కడ మన టీచ్ అదే మన బ్లాక్ బియర్డ్ లేకపోతే మన కిడ్ ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరైతే దీనికి ఒప్పేసుకుంటారు, మన కిడ్ అయితే మరీ దాన్నం వాడు రెండోసారి ఆలోచించకుండా మన థ్యాంక్స్ పేరు చెప్పేస్తే చెప్పేస్తాడు. సో బ్యాక్ టు చాప్టర్, ఇక్కడ మన లోకి చెప్తాడు, నువ్వు ఈ ఆఫర్ ని యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా అంతేం ప్రయోజనం లేదు, ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావో నువ్వు మర్చిపోయావు అనుకుంటా, నువ్వు ఉన్నది ఎల్బోఫ్ లో ఉన్న అండర్ వరల్డ్ లో, దిస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్, ఇక్కడికి నార్మల్ మనుషులు ఎవరు రావాలని కల్లో కూడా కోరుకోరు, ఎందుకంటే ఇక్కడ మొత్తం క్రిమినల్స్ ఉంటారు, పైగా నువ్వు మట్టిని తవ్వి చూసినా నీకు మనుషుల యొక్క ఎముకలు ఇంకా జైన్స్ యొక్క ఎముకలు మాత్రమే కనిపిస్తాయని చెప్పి తను అంటాడు. ఇంకా మీరు బ్యాక్ గ్రౌండ్ లో కూడా చూసుకోవచ్చు, కొన్ని పెద్ద పెద్ద మాన్స్టర్స్ అయితే అవి మొత్తం డిస్ట్రక్షన్ చేస్తున్నాయి, అవి ప్రస్తుతం మన లూఫీ ఇంకా లోకి దగ్గరికి వస్తున్నాయి అన్నమాట. ఇంకా మన లోకి ఇక్కడ చెప్తాడు, ఈ ప్లేస్ కొన్ని సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది, అకార్డింగ్ టు అవర్ లెజెండ్ మన ఈ ప్రపంచమే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అని చెప్పి మన లోకి అంటాడు అన్నమాట. అంటే వన్ పీస్ లో ఉన్న వర్డ్స్ అవి మొత్తం ఇక్కడ నుంచే స్టార్ట్ అయినాయి అని చెప్పి మనుడు అంటున్నాడు. ఇవి మొత్తం మన లూఫీ విని హో అలాగా అని చెప్పి తను కొంచెం వెనక్కి తిరుగుతాడు. ఇంకా ఈ డబుల్ స్పీడ్ పేర్ లో మనం చూసుకోవచ్చు,
వచ్చు. తన ముందు ఆ పెద్ద పెద్ద జైంట్ మాన్స్టర్స్ అన్ని వచ్చేసాయి. ఇంకా మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు, ఇక్కడైతే ఒక మ్యామల్ ఉంది, ఇంకొక స్నేక్ ఉంది, ఇంకా ఉల్ఫ్, గొరిల్లా, పోలార్ బేర్ ఇవన్నీ ఉన్నాయి. అవి లిటరలీ చాలా పెద్దగా ఉన్నాయి. బట్ స్టిల్ అవర్ లూఫీ ఆరా ఇస్ వేరే లెవెల్. కానీ రెండో వైపు మన లోకి చెప్తాడు, చూడు హ్యూమన్, నువ్వు ఏమనుకొని ఈ ఐలాండ్ యొక్క ఈ పార్టీకి వచ్చావో, గానీ ఇక్కడ నుంచి మాత్రం నువ్వు వెళ్ళలేవు, ఎందుకంటే నీ ముందు కొన్ని బీస్ట్లు ఉన్నాయి కదా, అవి వాళ్ళ మాస్టర్ ని చూడ్డానికి వచ్చాయి. అంటే నన్ను చూడ్డానికి వచ్చే, నేను చిన్నప్పుడు వీటిని నా ఫ్రెండ్స్ లా మార్చుకున్నానని చెప్పి తను అంటాడు. కానీ రెండో వైపు మన లూఫీ చాలా ఆనందంగా ఉంటాడు, ఎందుకంటే తనకి ఇక్కడ నాస్టాల్జియా ఫీలింగ్ వచ్చింది అన్నమాట. మీ అందరికి గుర్తుంటే మన లూఫీ కూడా సేమ్ ఇలాంటి ప్లేస్ లోనే ట్రైనింగ్ జరిగింది. అదే గైస్, మన రస్కైలా ఐలాండ్ ఉంది కదా, అందులో కూడా ఇలాంటి పెద్ద పెద్ద మోసర్స్ ఉన్నాయి కదా, అందుకనే ఈ మోసర్స్ ని చూసిన తర్వాత తనకి తన ట్రైనింగ్ గుర్తుకొచ్చింది. బై ద వే, ఇక్కడ జైంట్ యానిమల్స్ తో పాటు కింద చిన్న మనుషులు కూడా ఉన్నారు అన్నమాట. మేబీ వీళ్ళు మన లోకి యొక్క సబార్డినేట్స్ ఏమో, ఎందుకంటే ఇక్కడ మన లోకి చెప్తాడు అన్నమాట వాళ్ళ గురించి. మన లోకి ఏం చెప్తాడంటే, చూడు అక్కడ నువ్వు పక్కన కొంతమంది హ్యూమన్స్ ని చూస్తున్నావు కదా, వాళ్ళు కూడా ఒకప్పుడు మన ఎల్బో మీద దాడి చేయడానికి వచ్చారు, కానీ ఇప్పుడు చూడు వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందో. ఈ మోసర్స్ నుంచి తప్పించుకోవడానికి చనిపోయిన యానిమల్స్ యొక్క స్కిన్ ని తొడుక్కొని నడుస్తున్నారు, ఒక కార్ప్స్ లాగా చూడు కంపు కొట్టుకొని తిరుగుతున్నారు అని చెప్పి మన లోకి అంటాడు. ఆ మాట విని అక్కడ ఉన్న మనుషులు చెప్తారు, ప్లీజ్ మాస్టర్ అలా అయితే అనమాకండి, ఇంతకీ వీడి సంగతి ఏంటి, వీని చంపేస్తే మనకేమైనా ఫుడ్ దొరికిద్దా, అయినా మీకు చెప్పాల్సింది మర్చిపోయా, మేమందరం మిమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం, ఎందుకంటే ఆ రెడ్ డెడ్ షాంక్స్ వచ్చినప్పుడు మేమందరం మాకే తెలియకుండా పడిపోయాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి వాళ్ళు లోకిని అడుగుతారు. కానీ ఈ మాట విన తర్వాత మన లూఫీ హైప్డ్ అప్ అయిపోతాడు అనమాట. తను చెప్తాడు, ఏంటి ఇక్కడికి షాంక్స్ వచ్చాడా అని చెప్పి తను అంటాడు. కానీ మన లూఫీని చూసి అక్కడ ఉన్న మనుషులు ఇంకా మన లోకి కూడా షాక్ అయిపోతారు, ఎందుకంటే ఆ మోషస్ తో ఇప్పుడు వీడు ఫైట్ చేయాలి, అలాంటిది ఇక్కడ వీడు ఫ్రెండ్షిప్ చేసేసుకున్నాడు, అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది అని చెప్పి వీళ్ళిద్దరు వాళ్ళ బుర్రల్ని గోకేసుకుంటూ ఉంటారు. కానీ మన లూఫీ అడుగుతాడు అనమాట, ఇంతకీ షాంక్స్ ఇప్పుడు ఎక్కడున్నాడు, ఇక్కడే ఉన్నాడా ఏంటి అని చెప్పి తను అడుగుతాడు. ఇంకా మన లోకి చెప్తాడు, ఏంటి నువ్వు ఆ పిరిగి పంద షాంక్స్ గురించే కదా మాట్లాడుతుంది అని చెప్పి తను అంటాడు బ్రో. ఈ మాట విని తర్వాత మన లూఫీ లిటరల్లీ గేర్ ఫోల్డ్ లోకి మారి మన లోకి మీద అటాకే చేసేస్తాడు. దేనికంటే తను జస్ట్ మన షాంక్స్ ని ఒక పిరిగి పంద అన్నాడు, అందుకనే బ్రో తన మీద ఆ అటాక్ చేసేసాడు. అసలు ఇది కొన్ని మిల్లీ సెకండ్స్ లో జరిగింది అనమాట. తను షాంక్స్ ని పిరిగి పంద అంటాడు, ఇంకా రెండో క్షణంలోనే మన లూఫీ ఆ గేర్ ఫోర్ అటాక్ వేసుకుని వచ్చేస్తాడు. మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు, మన లోకి చాలా బేర్లీ ఆ అటాక్ నుంచి తప్పించుకున్నాడు. ఇంకా తను చెప్తాడు కూడా, అరే బాబు నేను మజాక్ చేస్తున్నాను, నువ్వేంటి సీరియస్ గా తీసుకున్నావు అని చెప్పి తను అంటాడు. కానీ ఆ మాట విని తర్వాత మన లూఫీ చెప్తాడు, నువ్వు ఇలాంటి మజాక్లు రెండోసారి చేయమాక, ఒకవేళ చేస్తే నువ్వు కూర్చున్న చెట్టు కింద నిన్ను పాతేస్తానని చెప్పి మన లూఫీ అంటాడు. ఈ మాట విని మన లోకి తన మనసులో అనుకుంటాడు, ఒక్కసారి నేను బయటికి రానిరా, నేను ఎవరో నీకు చూపిస్తానని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంతకీ గాయస్ వీళ్ళు ఇక్కడ ఎల్లియర్ అని చెప్పి మన శాంక్స్ ఫ్రెండ్ ని మెన్షన్ చేశారు. అయితే మన శాంక్స్ ప్రస్తుతం మన ఎల్బోఫ్ లో ఉన్నాడా లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడా, దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. సో బ్యాక్ టు చాప్టర్, ఇక్కడ మన లూఫీ మళ్ళీ శాంక్స్ గురించి లోకిని అడుగుతాడు అనమాట. ఇప్పుడు ప్రస్తుతం శాంక్స్ ఎక్కడ ఉన్నాడు, వస్తే ఏ పని మీద ఇక్కడికి వచ్చాడు అని చెప్పి తన్ని అడుగుతాడు. కానీ మన లోకి ఫ్రీగా ఏ విషయం చెప్పనని చెప్పి తను అంటాడు. ఇంకింతతో ఈ సీన్ ని ఆపేసి మనకి దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మళ్ళీ ఆ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఆ బ్రిడ్జ్ అయితే ఊగిపోతుంది, ఎందుకంటే మన ఫేక్ సన్ గాడ్ నికా, అదే గైస్ మన రోడ్ బ్రిడ్జ్ మీద పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, ఎందుకంటే ఆ స్ట్రా హట్ ని పట్టుకోవడానికి. ఇంకా రోడ్ ఎంకాల మన న్యూ జైంట్ పైరేట్స్ జెడ్ ఇంకా గోల్డిబా కూడా ఉంటారు. మీరు ఇక్కడ గోల్డిబా చేతుల్లో చూసుకోవచ్చు, మన 1000 అన్ని కూడా ఉంది. అసలు అది చూసి మన స్ట్రా హట్స్ కూడా కంగారు పడిపోతారు, మన షిప్ వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ మన జోరో చెప్తాడు, ఇంకా చాలు చాలా జరిగిపోయింది, నేను వెళ్ళి వాళ్ళని కోసేస్తానని చెప్పి తను ఒక అటాక్ చేయబోతాడు. కానీ మిగతా స్ట్రా హట్స్ అందరూ తన్ని ఆపేస్తారు అనమాట, ఎందుకంటే అసలు వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో మనకి తెలియదు, అసలే కొత్త చోట కొత్త గొడవలు ఎందుకని చెప్పి వీళ్ళు పరిగెత్తడం మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు, లిటరల్లీ ఒకళ్ళు ఎంకాల ఒకళ్ళు ఇక్కడ పరిగెత్తునే ఉన్నారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన హచరుద్దీన్ దగ్గరికి వెళ్ళిద్ది. ఇక్కడ మనోడు ప్రస్తుతం హంటింగ్ చేస్తున్నాడు, ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్స్ ఇక్కడికి వస్తారు కదా, సో వాళ్ళకి తినడానికి ఫుడ్ కూడా పెట్టాలి, అందుకనే మనోడు హంటింగ్ చేయడానికి వెళ్ళాడు. ఇంకా తన పక్కన మీరు థాన్సన్ ని కూడా చూసుకోవచ్చు, తినైతే షిప్ యొక్క బిల్డర్. ఇంకా దీంతో మీకు జైంట్
పైరేట్స్ మెంబర్స్ లో ఎవరెవరు ఉన్నారో మొత్తం తెలిసిపోయింది. ప్రస్తుతం ఇందులో 5 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి మెయిన్ ఎల్బాఫ్ యొక్క షిప్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇది ప్రస్తుతం మన ఎల్బాఫ్ లో ఎంటర్ అవబోతుంది అన్నమాట. ఇక్కడ మీరు బ్రూక్ ని కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం తన దగ్గరికి మన రాబిన్ వచ్చి అడిగిద్ది అన్నమాట, బ్రూక్ కొంచెం నా హెయిర్ స్టైల్ చేస్తావా అని చెప్పి తను అడిగిద్ది. ఇంకా మన బ్రూక్ చెప్తాడు, నేను ఎప్పుడు అమ్మాయిలకి హెయిర్ కట్ చేయలా, అందుకనే నా హార్ట్ బీట్ చాలా గట్టిగా కొట్టేసుకుంటుంది, ఆల్ దో నా దగ్గర లేకపోయినా సరే అని చెప్పితను అంటాడు. అంటే మన బ్రూక్ దగ్గర హార్ట్ లేదు కదా. కానీ ఎంకల్ నుంచి మన లలిత్ అయితే నవ్వుతూ చెప్పింది, ఏంటి నీ దగ్గర హార్టే లేదా, ఇది అన్సైంటిఫిక్ అని చెప్పి తను నవ్వుతూ ఉండిద్ది. అలాగే మీరు ఎంకల్ ఆర్ రాబిన్ యొక్క న్యూ హెయిర్ స్టైల్ ని కూడా చూసుకోవచ్చు. ఆ హెయిర్ స్టైల్ చూసి మన జింబే, ఫ్రాంకీ, బానీ అందరూ చాలా క్యూట్ గున్నో నువ్వు అని చెప్పి మన రాబిన్ ని పొగుడుతూ ఉంటారు. కానీ గైస్, ప్రస్తుతం మన రాబిన్ ఎందుకు తెలిసే తన హెయిర్ కట్ చేపించుకుంది, ఇప్పుడు మన సోల్ ని కలవడానికి వెళ్తుంది కదా అందుకనే చేపించుకుంది అన్నమాట. అంటే మన సోల్ ఎప్పుడో మన రాబిన్ చిన్నప్పుడు చూశాడు, అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఈ హెయిర్ స్టైల్ లో గుర్తుపడతాడో లేదో అని చెప్పి మళ్ళీ తన చిన్నప్పుడు హెయిర్ స్టైల్ లోకి వచ్చేసింది. పైగా ఇప్పుడే వీళ్ళ షిప్ కూడా మన ఎల్బఫ్ లోకి ఎంట్రీ అయ్యింది అన్నమాట. వీళ్ళందరూ మన ఎల్బఫ్ ని చూస్తారు, ఇంకా వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఎందుకంటే ఎల్బఫ్ చాలా పెద్దగా ఉంది. కానీ అప్పుడే ఎల్బఫ్ లోపల ఉన్న ఒక సీన్ ని చూపిస్తారు అన్నమాట, ఒక జైంట్ గట్టిగా అరుస్తూ ఉంటాడు సోల్ పడిపోయాడని. కానీ తను ఎందుకు పడిపోయాడో మనకి తెలియదు. ఇంకా ఈ చాప్టర్ ఇంతటితో ఎండ్ అయిపోయింది. కానీ ఆ లాస్ట్ ట్విస్ట్ చూసి నేను కొంచెం సాడ్ గా అయిపోయా, ఎందుకంటే మన రాబిన్ చాలా సంవత్సరం నుంచి వెయిట్ చేస్తుంది సోల్ తో కలవడానికి, కానీ ఇక్కడ చూసుకుంటే మనోడు పడిపోయాడు. ఇలా ఎందుకు జరిగిందో నాకైతే తెలియదు. కానీ మన ఒడా సెన్సే మాత్రం చాలా గట్టిగా కుక్ చేస్తున్నారు. ఇంతకీ మీ అందరికి గుర్తుందా, నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పాను ఈ 6 ఇయర్స్ గురించి తర్వాత మాట్లాడుకుందామని. సో ఇప్పుడు దాని గురించి చెప్తా, సో వినండి. ఇక్కడ మన లోకి ఏం చెప్పిండు, తను 6 ఇయర్స్ నుంచి ప్రిజన్ లో ఉన్నానని తను చెప్పిండు కదా. మేబీ దీనికి మన శాంక్స్ కి ఏదో ఒక సంబంధం ఉండొచ్చు, ఎందుకంటే మన శాంక్స్ కూడా 6 ఇయర్స్ ఎంకాలే ఒక ఎంపరర్ గా మారిండు. పైగా ఈ విషయం మీ అందరికి తెలిసిందే, మన శాంక్స్ యొక్క టెరిటరీలో ఎల్బఫ్ కూడా వచ్చింది. మేబీ మిగతా జైంట్స్ అందరూ కలిసి మన లోకితో ఫైట్ చేస్తున్నప్పుడు మన శాంక్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేసి ఉంటాడు, అందుకనే మన పాత జైంట్ పైరేట్ శాంక్స్ యొక్క టీమ్ లోకి వెళ్ళుంటారు. సో ఇది నా థియరీ, దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంకంతేకాదు, మనకి స్టార్టింగ్ లో ఒక ట్రెజర్ ట్రీ ఆడమ్ గురించి మెన్షన్ చేశారు కదా, అసలు ఇదేంటిదో మీకు తెలుసా? స్టార్టింగ్ లో మన ఫ్రాంకీ 1000 అన్ని బిల్డ్ చేసేటప్పుడు తను చెప్పిండు కదా ఒక స్పెషల్ ట్రీ మెటీరియల్ వచ్చింది దాంతో బిల్డ్ చేస్తానని. ఇంతకీ ఆ ట్రీ ఏదో కాదు, మన ఎల్బఫ్ లో ఉంది కదా, సో అదే అన్నమాట. దాంతోనే మన 1000 అన్ని బిల్డ్ చేశారు. ఒక రకంగా ఇప్పుడు మన 1000 అన్ని తన హోమ్ కి వచ్చింది. సో దీని గురించి చాలా మందికి తెలీదు, అందుకనే చెప్పా. ఇంక ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చుండి, నచ్చే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంక వీడియో ఇంతవరకు మనకు దమ్నేష్ వీడియోలో అండర్లైన్. బై బై.